ఆడవారి మెడలో ఉండే తాలిబుట్టు ఎందుకు ఆ షేప్లో ఉంటుంది? దీని వెనుక ఉన్న అసలు రీజన్ ఏంటి? అసలు కొన్ని హెలికాప్టర్స్కి చక్రాలు ఎందుకు ఉండవు? పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్య ఎంటీ ఫ్లోర్స్, అలాగే పెద్ద హోల్స్ ఉండడానికి కారణం అదా? అసలు జింకలు పులులు దగ్గరికి వచ్చే వరకు ఎందుకు గుర్తుపట్టవు? కొందరి పాదాలు ఎందుకు పదే పదే పగులుతాయి? రంగులు మారి పర్వతం ఒకటి ఉందని మీరు ఎప్పుడైనా విన్నారా? ఏంటి, వినగానే షాక్ అయ్యారా? మరి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఫ్యాక్ట్స్ లాగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఫ్రెండ్స్, మీకు తెలుసా, అసలు జింకలు అప్పటిదాకా పులి రావడాన్ని గమనించలేవు. సడన్గా చూసి పరిగెత్తడం మొదలు పెడతాయి. కానీ ఎందుకని? ఎందుకని దూరం నుంచి చూసే పసిగట్లేవు? ఎందుకంటే జింక యొక్క విజన్ మనలాగా స్ట్రాంగ్గా ఉండదు. జనరల్గా మనకి రకరకాల కలర్స్ కనపడడానికి కారణం కంటి లోపల రెటీనా పైన ఉండే కోన్ సెల్స్ అన్నమాట. కానీ జింకలు ఈ కోన్ సెల్స్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. దానివల్ల ఇవి ఈ విధంగా చూస్తాయి. మన విజన్కి జింక విజన్కి తేడా మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. దానికి ఆ పులి ఈ విధంగా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అందుకే ఆ జింకకి అది చెట్టులో కలిసిపోయినట్లు కనిపిస్తుందన్నమాట. అందుకే దగ్గరకు వచ్చేంతవరకు కూడా అది పులిని పసిగట్లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 8. కొన్నిసార్లు రోడ్డు పక్క నుంచి వెళ్తున్నప్పుడు కొన్ని షోరూమ్స్లో కార్లు ఫస్ట్ ఫ్లోర్లో ఉండడం చూస్తాం. వెంటనే దాన్ని ఎలా లోపలికి తీసుకెళ్లారనే డౌట్ మీకు వస్తుంది కదా? సాధారణంగా వీటిని ఒక లిఫ్టింగ్ పరికరంతో ఈ విధంగా పైకి లేపుతారు. తర్వాత దాన్ని లోపలికి పంపుతారు. ఇది షోరూమ్ కింద అండర్గ్రౌండ్లో ఫిట్ చేయబడి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫ్రెండ్స్, ఇదేంటో చెప్పగలరా? ఇది ఒక స్టార్ ఫిష్. ఎస్, మీరు విన్నది కరెక్ట్. ఇలాంటి స్పేర్ షేప్లో ఉండే స్టార్ ఫిష్లు కూడా ఉంటాయి. దీనికి కారణం మ్యూటేషన్ లేదా జెనెటిక్ అబ్నార్మాలిటీ, అంటే జన్యుపరమైన లోపం కారణంగా దీని 5 కాళ్ళు తొలగిపోయాయి. వీటిని ముద్దుగా బిస్కెట్ స్టార్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనలో కొంతమందికి పాదాలు పగలడం అనేది చిరాకు కలిగించే విషయం. ఇవి ఎందుకు పగులుతాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో పాదాలనేవి ఒక బాడీ మొత్తాన్ని భరించాల్సిన భాగాలు. దానివల్ల ఇవి భారీగా ప్రెజర్ని తట్టుకుని నిలబడాలి. అంత బరువు మరి ప్రెజర్ పడడం వల్ల పాదాల చర్మం విస్తరిస్తుంది. ఒకవేళ మన చర్మం పొడిగా ఉంటే అప్పుడు తక్కువ సాగుతూ స్థిరంగా ఉంటూ చర్మం అనేది పగిలిపోతుంది. అలాగే మీరు రోజులో ఎక్కువసేపు నిలబడుతున్నా కానీ, గరుకుగా ఉన్న నేలపైన నడుస్తున్నా కానీ, పొడి మరియు చల్లని వాతావరణంలో కానీ ఈ పాదాలు మరింత ఎక్కువగా పగలడం జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. బట్టతల, హెయిర్ ఫాల్ వంటివి జనరల్గా బాగా వయసు అయిపోయిన వాళ్ళకి వస్తాయి. కానీ ఈ మధ్య కాలంలో బట్టతలతో పాటు మగవారు ఫేస్ చేస్తున్న మోస్ట్ కామన్ ప్రాబ్లం ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, అంటే వయసు రాకముందే జుట్టు నెరిసిపోవడం. దీనికి కారణాలు ఏంటో తెలుసా? ఒత్తిడి, పొల్యూషన్, సన్ ఎక్స్పోజర్ అండ్ స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మెలనిన్ ప్రొడక్షన్ని తగ్గించి జుట్టుని ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ చేస్తుంది. ఎందుకంటే మెలనిన్ అనేది జుట్టు యొక్క రంగును డిసైడ్ చేసే న్యాచురల్ పిగ్మెంట్. ఈ పిగ్మెంట్ ఉత్పత్తి తగ్గిపోతే జుట్టు అనేది గ్రే లేదా తెల్లగా మారిపోతుంది. దీనివల్ల మగవారు వయసైపోయిన వారిలా కనిపిస్తారు. దీనివల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. 30 ఏళ్ల కంటే తక్కువ ఉన్న మగవారికి వస్తేనే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. రంగులు మార్చే జంతువులను చూసే ఉంటారు, కానీ ఎప్పుడైనా రంగులు మార్చే పర్వతం గురించి విన్నారా? ఇది కంగారులు ఉండే ఆస్ట్రేలియా దేశంలో జెయింట్స్ ఇన్ శాండ్ స్టోన్ రాక్. ఇది నమ్మలేనంత పెద్దగా ఉంటుంది. దీని పేరు ఉలురు పర్వతం. ఇది చుట్టుపక్కల ఉండే కమ్యూనిటీస్కి పవిత్రమైన స్థలం. ఈ పర్వతం చాలా బ్రైట్ రెడ్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే ఇది ఐరన్ మినరల్స్ని కలిగి ఉంది. ఈ ఐరన్ కాలం గడిచిన కొద్దీ తుప్పు పట్టి ఈ విధంగా బ్రైట్ రెడ్ కలర్లోకి మారిపోయింది. అయితే ఈ ఒక్క కలరే కాదు, ఈ పర్వతం రకరకాల రంగుల్లోకి మారుతుంది. సూర్యుడి యొక్క మూమెంట్ అండ్ పొజిషన్ బట్టి ప్రతిరోజు ఇది రకరకాల రంగుల్లోకి మారుతుంది. పొద్దున్న సూర్యోదయం అవ్వగానే సూర్యుడు, ఉదయిస్తున్నప్పుడు పర్వతమంతా బ్రైట్ రెడ్గా కనిపిస్తుంది. తర్వాత కొద్దిసేపటికి ఆరెంజ్ కలర్లోకి మారుతుంది. అలాగే పర్పుల్ కలర్లోకి కూడా మారుతుంది. ఈ విధంగా రంగులు మార్చడానికి కారణం వాతావరణం అనేది ఒక జెయింట్ ప్రిజన్ లాగా పనిచేస్తుంది. సూర్యుడి కిరణాలు కలర్ స్పెక్ట్రం లాగా విడిపోయి రంగురంగులుగా పర్వతం కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. సాధారణంగా హెలికాప్టర్స్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. అయితే కొన్ని హెలికాప్టర్స్ని గమనించినట్లయితే వాటికి చక్రాలుంటాయి. రెండిటికి తేడా ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా?
సాధారణంగా మనం చూసే హెలికాప్టర్స్ కి ఉండే వీటిని స్కిడ్స్ అని అంటారు. వీటిని యూజ్ చేయడానికి గల కారణం, ఇవి చక్రాలు కంటే తక్కువ బరువును కలిగి ఉంటాయి. అందుకే లైట్ వెయిట్ గా తక్కువ బరువు ఉన్న చిన్న హెలికాప్టర్స్ కి ఈ విధంగా స్కిడ్స్ ఉంటాయి. కానీ పెద్ద పెద్ద పవర్ఫుల్ హెలికాప్టర్స్ కి మాత్రం ఇవి సరిపోవు. అందుకని వాటికి చక్రాలని అమరుస్తారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే కొన్ని హెలికాప్టర్స్ ని ల్యాండింగ్ ప్రక్రియ కోసం వాడతారు. అంటే ఏదైనా వస్తువుల్ని తాళ్లతో లేపుతూ తీసుకెళ్లడం, ఇలాంటి పనుల కోసం స్కిడ్ హెలికాప్టర్స్ ని యూజ్ చేస్తారు. అలాగే స్టాఫ్ ఎత్తు పల్లంగా ఉన్నప్పుడు గడ్డి ప్రదేశాలు, మంచు వంటి క్లిష్టమైన ప్రదేశాల్లో ఈ స్కిడ్ హెలికాప్టర్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అయితే ఒకవేళ హెలికాప్టర్ను మెడికల్ ఎవాక్యుయేషన్ కోసం, అంటే యుద్ధంలో గాయపడిన సైనికులను తరలించడానికి లేదా ట్రాన్స్పోర్ట్ లాంటి పెద్ద పెద్ద ఆపరేషన్స్ కోసం వాడినట్లయితే అలాంటి హెలికాప్టర్స్కి చక్రాలు ఉంటాయి. అప్పుడు అంతేసి బరువుల్ని ఒక విమానంలాగా ఈజీగా ముందుకు తీసుకెళ్లగలుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీలో కొంతమంది చాలా పెద్ద పెద్ద ఎత్తైన భవనాలను చూసి ఉంటారు. అయితే అందులో కొన్ని భవనాలని మాత్రం జాగ్రత్తగా గమనిస్తే మధ్యలో కొన్ని ఫ్లోర్స్ ఉండవు, ఖాళీగా ఉంటాయి. ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే కొన్ని దేశాల్లో ప్రతి 25 అంతస్తుల పైన ఒకటి లేదా 2 అంతస్తులు ఖాళీగా ఉంచాలన్న రూల్ ఉంటుంది. ఈ అంతస్తుల్లో ఎలాంటి ఫర్నిచర్ ఉండకూడదు, అంటే కుర్చీలు, టేబుల్, సోఫాలు ఉండకూడదు. అలాగే ఇందులో ఎలాంటి ఆఫీసులు ఉండవు. ఎందుకంటే ఈ ఖాళీ అంతస్తులో ఎప్పుడైనా ఫ్లాట్స్లో ఘోరమైన అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఇందులోకి జనాలు వచ్చి ఉంటారు. ఎందుకంటే మంటలు ఒక అంతస్తులో పుట్టి మరో అంతస్తులోకి పాకకుండా ఉండాలంటే మధ్యలో ఇలా ఖాళీగా ఉండాలి. అప్పుడు మంటలు ఈ ఖాళీగా ఉండే అంతస్తులోకి రాలేవు. ఒకవేళ మంటలు వచ్చినప్పుడు కిందకి వెళ్ళలేకపోతే ఈ ఖాళీ అంతస్తులోకి ప్రజలు చేరితే ఫైర్ ఫైటర్స్ ముందుగా ఈ ఫ్లోర్స్లోకి చేరి ఈజీగా వారి ప్రాణాలని కాపాడొచ్చు. అలాగే కొన్ని బిల్డింగ్స్కి పెద్ద పెద్ద రంధ్రాలు ఉంటాయి. ఇవి ఎందుకంటే గాలి యొక్క ప్రెజర్ బిల్డింగ్ పైన పడకుండా రంధ్రం నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు బిల్డింగ్ ఫౌండేషన్ అనేది గట్టిగా ఉండి బిల్డింగ్ ఎక్కువ కాలం నిలుస్తుంది. అయితే హాంకాంగ్లో ఉండే ఈ బిల్డింగ్స్కి రంధ్రాలు ఉండడానికి వేరే కారణం ఉంది. అదేంటంటే ఈ రంధ్రాలు ఫెంగ్ షుయి అనే చైనీస్ ఆచారానికి సంబంధించినవే. ఇక్కడ సముద్రానికి దగ్గరగా ఉండే బిల్డింగ్స్ని ఈ విధంగా రంధ్రాలు ఉండేలా నిర్మిస్తారు. కారణం, అక్కడి పర్వతాలలో డ్రాగన్స్ నివసిస్తాయని, అవి నీటి కోసమని అక్కడి నుంచి సముద్రం వద్దకి వస్తాయి. వాటి కోసమే వీటిని ఇలా ఖాళీగా వదిలేశారు. వీటిని డ్రాగన్ గేట్స్ అంటారు. వీటి ద్వారా ప్రతిరోజు డ్రాగన్స్ వెళ్తూ వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీని అందిస్తాయని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ మీరు విని ఉండకపోవచ్చు. అదేంటంటే హిందూ సాంప్రదాయంలో, అందులోనూ మెయిన్గా తెలుగు రాష్ట్రాల్లో జరిగే పెళ్లిలలో ఈ విధమైన తాలిబొట్టును చూసే ఉంటారు. ఇది రెండు రౌండ్ డిస్క్లను కలిగి ఉంటుంది. కొంతమంది ఇవి ఆడవారి చెస్ట్ పార్ట్ను పోలి ఉన్నాయని అంటారు. ఇందులో ఎంత నిజముందో తెలియదు, కానీ కొంత స్మాల్ రీసెర్చ్ చేశాక ఇది నిజమే అని తెలిసింది. అలాగే ఇందులో ఒక అద్భుతమైన అర్థం కూడా దాగి ఉంది. పురాతన కాలంలో జనం ఆడవారి రొమ్ము భాగాలను పూజించేవారు. అప్పట్లో ఎలాంటి దురభిప్రాయాలు ఉండేవి కాదు. వాటిని చాలా గ్రేట్ జీవాన్నిచ్చే పవర్గా భావించేవారు. ఎందుకంటే అప్పటి కాలంలో అమ్మపాలకి ఆల్టర్నేటివ్గా చాలా, అంటే చాలా తక్కువ రీసోర్సెస్ ఉండేవి. ఇప్పట్లాగా పౌడర్ పాలు, జంతువుల పాలు ఎక్కువ మొత్తంలో లభించేవి కావు. అమ్మపాలు లేనిదే బిడ్డ బతికే ఛాన్స్ ఉండేది కాదనమాట. సో అమ్మ యొక్క రొమ్ము భాగాలను పవిత్రంగా కొల్చేవారు. అందుకే వాటికి ప్రతిరూపంగా తాలిబొట్టు వాటిని కొల్చేవారు. కేవలం తాలిబొట్టులోనే కాదు, చాలా సాంస్కృత పద్యాల్లో అమ్మవారి రొమ్ము భాగాల్ని పవిత్రంగా కొలుస్తారు. వాటిని డట్టిగా, అసభ్యకరంగా చూడరు. తాలిబొట్టులోనే రెండు రౌండ్ డిస్కలలో ఒకదాన్ని అమ్మాయి వాళ్ళ అమ్మ ఇస్తుంది, మరొకటి భర్త ఇస్తూ జీవితాన్ని ఇవ్వమని, తన ఫ్యామిలీని ముందుకి నడపమని అడుగుతారు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఫ్యాక్ట్స్లో ఏది మీకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.